టీఆర్ఎస్ భవన్ లో కేకే మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. ఐఎమ్ జస్ట్ అనౌన్సింగ్ దిస్. రేపటి నుంచి మీరు వస్తే క్యాండిడేట్స్ అవైలబుల్ ఉంటే, సిటీలో అవైలబుల్ ఉంటే కూడా బి ఫార్మ్స్ ఇక్కడనే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. లేదంటారా బి ఫార్మ్స్ ఎందుకంటే అక్కడ వాళ్ళు ఎలక్షన్లో ఉన్నారు కాబట్టి ఇక్కడి నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళకి పంపిస్తారు బి ఫార్మ్స్. ఇవాళ బి ఫార్మ్స్ ఇవాళ 4 o'clock పోతున్నాయి, ఇక్కడి నుంచి ఆఫీస్ పంపించేస్తాం, ఆఫీస్కి పోతున్నాం. చెప్పండి సార్, ఇంతే నేను చెప్తున్నా. 9th ఇస్ ది లాస్ట్ డేటు. అంతవరకు ఇప్పుడు అధ్యక్షులు గారు పార్టీ ముఖ్యులతోని, అక్కడ పార్టీ ఇంపార్టెంట్ పీపుల్తోని, మరి పార్టీ పెద్దలు నరసింహారెడ్డి గారు అట్లా వాళ్ళతో వాళ్ళతో కూడా మాట్లాడుకుంటూ సంప్రదింపులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు చెప్పారు అందుకే 3 ఇచ్చినాయి. నాకు తెలిసినంతవరకు ఒక 2-3 దినాలలో యాజ్ ఇట్ కమ్స్, ఎందుకంటే మనకు యునానిమస్గా అందరినీ కలుపుకొని తీసుకెళ్ళాలి. ఇది లోకల్ బాడీ ఎలక్షన్స్, ఇది టోటల్ పార్టీనే కాదు. కొంచెం అంతా మనం ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అందరితో మాట్లాడేది ఉంటుంది కాబట్టి ఇది అందరి చాయిస్గా పెట్టుకోవాలని, ఏదో పార్టీ చాయిస్గా ఏమైనా ఎన్ఫోర్స్ చేయకుండా లోకల్ బాడీస్ లోపల పార్టీని బలోపేతం చేయడానికి ఏ నంగులు కావాలో, ఏ పద్ధతులు కావాలో అవి చూసుకున్నాం కాబట్టి అందరితో సంప్రదింపులు చేసి ఆల్మోస్ట్ ఆల్ మండల్స్ లెవెల్ నుంచి మనుషులతో మాట్లాడి చేయాలని ఒక ఆలోచన. దాంట్లో లోపలనే ఐ థింక్ బై 8th అన్ని ఇవ్వాల్సి వస్తుంది, దట్ ఐ విల్ బి గివింగ్ ఇట్, బట్ యాజ్ ఇట్ కమ్స్. అందరికి ఏమిటి అంటే వాళ్ళకు దశమి ఉంది కాబట్టి పేరు పెడితే బాగా కొందరు అనుకున్నారు, రేపు ఏకాదశి అది కూడా మంచి దినమే కదా, కాబట్టి అది పెట్టుకున్నాం. చూడండి, ఎన్ని ప్రెస్ వాళ్ళు అవగాహన ప్రజెంట్ చేస్తారు, అవగాహన ప్రెస్ పబ్లిక్లో వచ్చేస్తుంది. ఏదున్నా ఎవరేది మాట్లాడినా కానీ క్వశ్చన్ ఏంటంటే టీఆర్ఎస్ పబ్లిక్లో ఉన్నది, ప్రజలలో ఉన్నది, దాన్ని పొలిటికల్గా మనం చూసుకోవాలా. ఇండివిజువల్ నాకు తెలిసినంత వరకు అఫీషియల్గా కూడా చెప్తున్నాను, ఎప్పుడు ఏది సీరియస్గా ఏ పార్టీ తను కూడా సంప్రదించేటువంటి జరిగినాయి తప్పు. నా పేరు వచ్చిందని చెప్తున్నారు కాబట్టి ఒక మాటతో నాడవుతే ఎప్పుడు నేను ఈ విషయంలో ఏ కాంగ్రెస్ లీడర్తో కూడా నేను మాట్లాడింది లేదు. ఏది ఈ పర్టికులర్ ఎమ్మెల్సీ విషయం లోపల అది ఆధీనంగా చెప్పాను. నాకు జానారెడ్డి గారి పేరుతో నా పేరు చెప్పారు. జానారెడ్డి కూడా ప్రెస్కి రెండో, ఎందుకంటే నేను ఢిల్లీలో ఉన్నాను, నేను ఢిల్లీ నుంచి వచ్చింది నిన్న, నేను జానారెడ్డితో మాట్లాడి క్వశ్చన్ పుట్టనే పుట్టదు, బట్ ఎనీహో మీరు పెట్టారు కాబట్టి అడిగారు కాబట్టి చెప్తున్నాను. దెర్ ఇస్ నో క్వశ్చన్, వీ హ్యావ్ నెవర్ టాక్. అండ్ నాకు తెలిసినంతవరకు పెద్దలు ముఖ్యమంత్రి గారు ఎవరితో మాట్లాడలేదు, ముఖ్యులు ఎవరు కూడా నరసనన్న కానీ ఎవరైనా కానీ వీళ్ళు కూడా ఎవరితో మాట్లాడేది లేదు. కానీ అవగాహన ఉంటుంది, దే వాంటెడ్ ఇట్ అని తెలిసింది మాకు బయట నుంచి, కానీ ఎవరు అఫీషియల్గా మనతో మాట్లాడింది లేదు. దీంట్లో ఇక లిస్ట్ రానకముందే మీరు ఎట్లా అంటే ఎట్లా, ఇప్పుడు లిస్ట్ రానివ్వండి, లిస్ట్ వచ్చేదా చూసుకుందాం. 12 కదా, 12లో 3 పేర్లు వచ్చినాయి కదా, 3 పేర్లో 1 వచ్చింది కదా, కాబట్టి నీ లెక్క ప్రకారం ఎంత ఉంది, 1/3 ఉంది కదా, మరి అది 150 కూడా కావచ్చు కదా, చూస్తూ ఉండండి. ఇప్పుడు అది రేపు మనం అనౌన్స్ చేస్తాం.